హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏంటి అంటే చాలా గ్రూప్లలో నా నెంబర్ పెట్టేశారనమాట, ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబరు. ఈ నెంబర్ నీదా కాదా అని చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఇక్కడ డిస్క్రిప్షన్లో స్క్రోల్ అవుతుంది కదా ఫస్ట్ నెంబర్, అది నాదే. ప్రిన్సెస్ సిరి అని ఫోన్పేలో వస్తుంది, గూగుల్ పేలో కర్ణ శిరీష అని వస్తుంది. సెకండ్ నెంబర్ కనిపిస్తుంది కదా అది కూడా నాదే, మారడు వెంకటేష్ అని వస్తుంది. సో నైట్ ఒకటికి ఫోన్లు చేస్తారు, రెండింటికి ఫోన్లు చేస్తారు ఆల్రెడీ. సరే నేను ప్రతి ఒక్క కాల్ రిసీవ్ చేసుకుంటున్నా, రిసీవ్ చేసుకొని కాల్స్ మీరేం బాధపడకండి, ఎందుకంటే ఇన్ని ఫోన్స్ నేను ఎప్పుడు మాట్లాడలేదు. అయినా సరే ఈ దీంతో అయిపోయినాక నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేసి మీ అందరికీ రెస్పాండ్ అవుతా. ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఇంకా ఏమనుకుంటున్నారంటే ప్రచారం స్టార్ట్ చేయలేదు అనేసి అనుకుంటుంటారు, నేను చేయాల్సిన ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేసిన, మీరేం టెన్షన్ పడకండి. ఈరోజు వెహికల్ పర్మిషన్స్ వస్తాయి, రేపు మార్నింగ్ వరకు కన్ఫామ్గా, రేపు సండే మార్నింగ్ వెహికల్ పర్మిషన్ వచ్చినా రాకున్నా కనీసం డోర్ టు డోర్ పర్మిషన్ అన్న, డోర్ టు డోర్ పర్మిషన్ వచ్చింది అది అన్న నేను స్టార్ట్ చేస్తా. వచ్చేవాళ్ళు రండి, ఇక్కడ రూమ్స్ కూడా తీసుకున్నా, అక్కడ ఇబ్బంది అయినా సరే అక్కడ ఇంకా మా బాబాయ్ వాళ్ళ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేస్తారు, ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి నాకు చాలా అమూల్యమైనది. అలాగే కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక బీజేపీ నుంచి అధికారి జిల్లా అధ్యక్షుడు ఎల్లెన్ సుధాకర్ రావు, ఇలాంటి అంటారు ప్రముఖ నాయకులు ఉన్నారు పోటీలో. అంటే అలాంటి వారిని మీరు ఏ విధంగా తట్టుకొని బరిలో నిలిచి అంటే మీరు గెలుస్తారని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? నాకు నిరుద్యోగుల, నా వెనకల నిరుద్యోగులు ఉన్నారు, నేను ఒక నిరుద్యోగిని. ఇంతకంటే బలమైంది ఈ ప్రపంచంలో ఏది లేదు, నిరుద్యోగ బలం కంటే బలమైంది ఇంకేది లేదు, యువత బలం. కొల్లాపూర్ నియోజకవర్గండి, మీరైతే ఏం చేయాలనుకున్నారు యువతకు ఇప్పుడు, అంటే ఈ ఇక్కడ నుంచి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు? మేనిఫెస్టో ఆల్రెడీ నేను చెప్పేశాను, ఫస్ట్ స్టార్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క అన్న, నేను మీకు అక్కడ తెలియదో, నేను ఒక వీడియో చేసినందుకు కేసు పెట్టారు, నేను ఒక్కదాన్ని ప్రశ్నించిన కాబట్టి కేసు పెట్టారు. మన అందరం ప్రశ్నిస్తే ఎన్ని స్టేషన్లు కావాలి, భారతదేశంలో ఉన్న ఏ స్టేషన్ కూడా సరిపోదు. మన మీద ఆర్డర్లను నాకు 25 ఏళ్ళు, నేను అన్ని ఎదిరించుకుని ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం నాకు ఒకటి అర్థం కాదా బా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆడయ్యను ఎందుకుంటూ మన ఊరు ఎందుకు తిరుగుతారు? గెలిచిన ఈ ఎలక్షన్ అప్పుడు ఊరు ఊరు తిరుగుతారు, గెలిచినాకే హైదరాబాద్ లో ఒకరు జూబ్లీ హిల్స్ లో ఎందుకుంటారు? ప్రతి ఊరు ఎమ్మెల్యే తిరగాలి. మన ప్రాబ్లం వస్తే మన ఎమ్మెల్యే దగ్గర కాదు, మన ప్రాబ్లం ని కనుక్కొని ఎమ్మెల్యే అనే ఇడికి రావాలి. నేను ఆ పనులు చేస్తాను. ఇంకా ఏంటంటే నీకు మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ లేదు అని అంటున్నారు. 26 ఏళ్ల అమ్మాయి అన్న హజారే గారి యాత్రలు తిరిగిన 26 ఏళ్ల అమ్మాయి జర్నలిస్ట్, 25 గజాల ఇంట్లో ఉంటున్న అమ్మాయిని గెలిపించారు. అభివృద్ధి చేయడానికి మెచ్యూరిటీ కాదండి, ఆలోచన ఉండాలి. నాకు చాలా ఆలోచన ఉంది, మోసం చేయడానికి మెచ్యూరిటీ కావాలి. నాకు ఆలోచన ఉంది, నేను ఎలా కాన్స్టిట్యూన్సీని మంచి ఇంకొకటి అంటే ఈ ఎన్నికల సందర్భంగా అంటే నీకు ఎన్నికల వెహికల్ పర్మిషన్ కానీ లేదా ఇంకే దేనికైనా ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బందులు పెడుతురా లేదా అనేది నేను ఆల్రెడీ పెట్టేశాను, నాకు చాలా అడ్డంకులు వచ్చినాయి, చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే నేను అన్నిటిని ఎదుర్కొంటా, నాకు పర్మిషన్ ని నడవడానికి పర్మిషన్ ఇవ్వకుంటే పాక్కుంటా ప్రతి కడప తక్కుతా, పాక్కుంటా మరి ప్రతి కడప. ఎన్ని ఇబ్బందులు పెట్టారు, నేను చాలా వీడియోస్ పెట్టాను, వెహికల్ పర్మిషన్ అవ్వని పెట్టి డోర్ టు డోర్ అన్ని రిజెక్టులు చేశారు, అన్ని తెలుసు. నా ఇంటికి వచ్చి ఇప్పటికి నన్ను బెదిరిస్తున్నారు, కనీసం ప్రచారం అన్నా చేయకుండా ఉంటూ ఓట్లు చీలిపోతే ఎందుకు భయపడుతున్నారు? భయపడుతున్నారు అంటే నా గెలుపు అయిపోయింది, ఇంకా నేను గెలిచినట్టే. ఎదుటి వాళ్ళు భయపడుతున్నారు అంటే నేను గెలిచినట్టే. ఫైనల్ గా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు అన్నా? ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే పైసలు ఇస్తున్నారు, ప్రతి ఓటును మీరు కొనుక్కుంటారు. మీరు ఓటును పైసలకు అమ్ముకుంటే రేపు మీరు ధైర్యంగా ఏం అడగలేరు. మీరు మనస్ఫూర్తిగా ఏ పైసా తీసుకోకుండా, పైసలు ఏముందన్నా 10 రోజులు కూలి పోతే 300 లెక్కేసుకున్నా 3000 వస్తాయి అంటే మన 10 రోజుల కష్టాన్ని అమ్ముకుంటే 5 సంవత్సరాలు ఒక్కరి చేతిలో పెడుతున్నట్టు. పైసా కాదన్నా ఫస్ట్ మన పనులు, పనులను చూసుకోండి. ఇప్పుడు మనం పైసలు తీసుకొని ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎట్లుంటది అంటే ఆడు అంటాడు, నువ్వు పోయి అడిగినప్పుడు అమ్మ నిన్ను పైసలు ఇచ్చి నీవు
ఫస్ట్ ఎయిడ్ కి వెళ్ళివో అంటాడు. అదే నువ్వు పైసలు తీసుకోకుండా ఓటేసినావు అనుకో, ధైర్యంగా అడిగి అధికారం మనకుంటది.